ఆకాశవాణి స్మరవారం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విశ్వంభర కావ్య పఠనం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గళంలో చివరి భాగం ఎగిరే పక్షులను చూస్తూ ఏళ్ల తరబడి నిట్టూర్చిన తాను ఎగిసిపోతున్నాడు గగనవాటికి ఏ రెక్క చొరలేని గూటికి ఏటిని దాటిపోవాలంటే మాటిమాటికి జడుసుకునేవాడు కడలి కెరటాల లోగిళ్లను పడక గదులుగా తీర్చుకున్నాడు గాలిలోని పరుగును హరించి కదిలే చక్రాలకు అంటించి కాలు మీద కాలు వేసుకొని లీలగా పయనిస్తున్నాడు ఎక్కడో చిగురించిన ధ్వనిని ఎన్నెన్నో తీగలుగా పారించి ఎక్కడో చిగురించిన ధ్వనిని ఎన్నెన్నో తీగలుగా పారించి శ్రవణాల పందిళ్లలోన సౌరభాలు నింపుతున్నాడు తెర వెనుక బొమ్మలాడిస్తూ దరువులు వేసుకున్న తాను పలికే మనుషులను తెర మీద వెలుగు నీడలుగా ఆడిస్తున్నాడు దూరాన్ని దృశ్యంగా మార్చి దృశ్యానికి నాదం కూర్చి కంటి ఇంటిలోకి చేర్చి కాపురం చేయిస్తున్నాడు క్షణంలో వెలిగి ఆరే మెరుపుల్ని తన ముంగిట్లో పునఃసృష్టి చేసి చైతన్య శక్తిగా రాసిపోసి చాకిరీ చేయిస్తున్నాడు కంటిచూపు అందుకోలేని ఒంటిలోని పొరల లోతుల్ని కిరణాలే చిత్ర నయనాలుగా పరికించి చూస్తున్నాడు కంటిచూపు అందుకోలేని ఒంటిలోని పొరల లోతుల్ని కిరణాలే చిత్ర నయనాలుగా పరికించి చూస్తున్నాడు మరనే మతిగా మలచి మరనే మతిగా మలచి మనిషికి ప్రతీకగా నిలిపి ఆలోచనలకే సరికొత్త ఆకృతులు గీస్తున్నాడు అవనిపై ఉంటూనే కళ్లను అంతరిక్షంలోకి పంపించి నక్షత్రాల నాడుల జాడలు వీక్షిస్తూ ఉన్నాడు అగుపించని జీవాణువుల అసలు రూపు బయటపెట్టి చూపులకు ఊహించలేని సూక్ష్మత కలిగిస్తున్నాడు మృత్యువుకు వ్యాధికి ఉన్న పొత్తును విచ్ఛేదించి మృత్యువుకు వ్యాధికి ఉన్న పొత్తును విచ్ఛేదించి ఆ రెంటికి మధ్య మరింతగా అఖాతం పెంచుతున్నాడు గాలిగూటిలో గళపేటిలో మూలిగే అక్షర నిధులను గాలిగూటిలో గళపేటిలో మూలిగే అక్షర నిధులను ప్రత్యక్ష నిక్షేపాలుగా పదిలపరుచుకున్నాడు పిచ్చిగా ఉరకలెత్తే నదులను చేసి పెరట్లో కట్టేసి పైరు పాపలకు పాలిచ్చే పాడియావులుగా మలచుకున్నాడు అగోచరంగా పడి ఉన్న అణుగర్భంలో పొదిగి ఉన్న విశ్వతత్వాన్ని గుప్పిట్లో బిగించి అశ్వక్రీడలాడుకున్నాడు మనిషి తలలో అట్టహాసం మనిషి తలలో అట్టహాసం మహోదధిలా ఉరిమింది ఆరడుగుల మేను మిన్నంటి అహంకృతిలా మెరిసింది తన పాదం కరచుకున్నది మట్టిని తన మూర్ధం కుమ్ముతున్నది మింటిని పంచభూతాలున్నాయి తన చుట్టూ పడిగాపులు కాస్తున్నట్టు గగనంలా విస్తరించిన శిరస్సులోన గ్రహతారకల బృందస్వరాలు యుగ యుగాల శూన్య ఫలకాలపైన ఎగిసి వస్తున్న స్మృతి వలయాలు ఒక పరిచిత కంఠం హుంకరించిన శాసనంలా మరో మరోస్వరం డీకొన్న ఉద్రేకంలా అవే మాటలు అక్షరాల అవే మాటలు అప్పుడెప్పుడో తానాడిన చెలగాటలు అయితే వెళ్ళిపో మట్టి మనిషి ఆ మట్టిలోకి అయితే వెళ్ళిపో మట్టి మనిషి ఆ మట్టిలోకి అలాగే వెళ్ళి పొంగిస్తాను ఆ మట్టిని నింగిపైకి అందాక వచ్చిందా నీ అహంకృతి అక్కడే మొదలవుతుంది మానవ సంస్కృతి తానిప్పుడు గాలి బుడగ కాదు ఏ దారం చేతిలోనో ఎగిరే తోలు పడగ కాదు తానిప్పుడు బుడగ కాదు ఏ దారం చేతిలోనో ఎగిరే తోలు పడగ కాదు తన కన్ను పలికితేనే ఉదయం తన మనసు మలిగితేనే అస్తమయం తానే ఒక చైతన్య వారిధి తానే దానికి కట్టిన వారధి తన జ్ఞానం సృష్టి సమస్య పూరణం తన ధ్యానం మూల రహస్య ప్రేరణం తనకు తెలుసు తాను పెంచుకున్న మువ్వన్నెల చిలకను తన్నుకుపోవడానికి అహరహం ముక్కులు నూరుతున్న ఆరు గద్దలున్నాయని తనకు తెలుసు తాను పెంచుకున్న మువ్వన్నెల చిలకను తన్నుకుపోవడానికి అహరహం ముక్కులు నూరుతున్న ఆరు గద్దలున్నాయని తనకు తెలుసు తాను ఆఘ్రాణిస్తున్న ఐదు రేకుల పువ్వును తాను ఆఘ్రాణిస్తున్న ఐదు రేకుల పువ్వును ఎగరగొట్టడానికి అనుక్షణం కాల ప్రభంజనం అంగలారుస్తున్నదని తనకు తెలుసు కలికి తీపి కలిమి తీపి కడుపు తీపి కలిసి ఆడే నిరంతర నాటకంలో కలికి తీపి కలిమి తీపి కడుపు తీపి కలిసి ఆడే నిరంతర నాటకంలో తాను వేసే నాయక పాత్రకు కడకు మిగిలేవి సుడిగుండాలని తనకు తెలుసు అణువులోని అవ్యక్తమూర్తిని అజాండంగా చూసిన తాను గ్రహాలలో సుప్తంగా పడి ఉన్న గాలి ఉనికిని తూచిన తాను చూసుకున్నాడా తనలోని రూపం తెలుసుకున్నాడా తన మనసు తూకం ఏ అడుగో తన పక్కను తాకితే ఎంత విషం కక్కుతాడు ఏ చెయ్యో తన జుట్టును తగిలితే ఎన్ని పొగలు చిమ్ముతాడు తన చేనిగట్టు కాస్త తరిగితే తలకాయలు పగులుతాయి తన ఆటపట్టు కాస్త చెదిరితే అనుబంధాలు తెగుతాయి ఉషస్సులో తాను గీసిన చిత్రాలు మసక సంధ్యలో మసిబారుతున్నాయి విడిగా తాను చెక్కిన స్వప్న శిల్పాలు నడివీధి తొక్కిడిలో ముక్కలవుతున్నాయి మౌనంలా మీటుకున్న స్వర సంపుటాలు ఘోషల్లో మునిగిపోతున్నాయి పయనంలో పిలుస్తున్న మైలురాళ్ళు పాదాలకు ప్రశ్నార్థకాలవుతున్నాయి ఎక్కిన శిఖరాలే అవి ఇప్పుడు మూలుగుతున్నాయి లోయల్లా ఎగిసిన గగనాలే అవి ఇప్పుడు ముడుచుకున్నాయి ఇరుకు గదుల్లా వేసిన పులికేకలే అవి వినిపిస్తున్నాయి పిచ్చుక గొంతుకల్లా పైకెత్తిన కాగడాలే అవి పడి ఉన్నాయి చచ్చు మిణుగురుల్లా కంఠాన్ని ముద్దాడిన విరిదండలు కరిచేస్తున్నాయేమిటి కీర్తి చుట్టూ పారాడిన దండకాలు కీళ్లను తొలి ఏమిటి తన పంచలో పెరుగుతున్న పిల్ల కుక్క తన మీదికి ఉరికొస్తున్నదేమిటి పచ్చగా పెంచుకున్న మల్లె మొక్క పిచ్చి పూలు పుక్కిలిస్తున్నదేమిటి తాను ఒత్తిగిల్లే మెత్తని పానుపు తననే ఎత్తి పారేస్తున్నదేమిటి తాను పేర్చిన అక్షరాల కూర్పు తననే తప్పుపడుతున్నదేమిటి ఇది తానెక్కిన పీఠమే ఎవరినో మోస్తున్నదేమిటి ఇది తాను నేర్పిన పాఠమే ఎవరినో వల్లిస్తున్నదేమిటి ఏమైంది తన చేతిలోని దండం ఏ మాంత్రికుడు మచ్చిక చేసుకున్నాడు ఏమైంది తన ఆజ్ఞాపత్రం ఏ అర్మకుడు గాలి పటంగా చేసుకున్నాడు విశ్వంభర కావ్య పఠనం డాక్టర్ సి నారాయణ్ రెడ్డి గారి గళ్ళలో విన్నారు చివరి భాగం మరవారం వారం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ